ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని ఈ భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనము నుంచి 23వ వచనం వరకు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16 నుండి 23 వరకు పవిత్ర వచనములు. ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను, కనుక సర్పముల వలె జాగరూకులై పావురముల వలె నిష్కపటలై వెలుగుడు. మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్పించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించు వారందరూ వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యం మసుగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో ఏమి మాట్లాడవలయనో చెప్పవలయనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు దేవుడు అనుగ్రహించబడదురు. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడురు. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్మల్ని ఎల్లరూ ద్వేషించరు, కానీ చివరి వరకు సహించి నిలచిన వాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమును హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేల్ పట్టణమన్నింటినీ మీరు చుట్టుముట్టి రాస్తారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు పలికెను. ఇది జీవమసుకు క్రీస్తుని సువిశేషము. క్రీస్తు వామి స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడుదురుగాక. ఆమేన్. యేసువ వందనం. యేసువ వందనం. యేసువ స్తోత్ర. యేసువ స్తోత్ర. యేసువ ఆరాధన. యేసువ ఆరాధన. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్ర. తండ్రి స్తోత్ర. ఆరాధన. తండ్రి ఆరాధన. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ స్తోత్ర. ఆత్మదేవ స్తోత్ర. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. దివ్య కారుణ్యమ వందనం. దివ్య కారుణ్యమ వందనం. దివ్య కారుణ్యమ స్తోత్ర. దివ్య కారుణ్యమ స్తోత్ర. దివ్య కారుణ్యమ ఆరాధన. రెండు నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి యొక్క పట్టణం మనం గమనించినట్లయితే ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు, ప్రభువు పేరిట మనం ఎప్పుడైనా సరే హింసలు బేదలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మీరు భయపడకండి, ఎందుకనగా నేను మీతో పాటు తోడుగా ఉండను ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా మనతో పాటు మంచిగా ఉండి మన యొక్క చేతి వాటము తింటూ మనకే తిరిగి వెన్నుపోటు పొడిచేటటువంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బాగుండవచ్చు, ఈరోజు అన్నీ సక్రమంగా ఉండవచ్చు, కానీ మనం చేస్తున్న పని అయినా లేదా మనం సంపాదించే సంపాదన అయినా సరే అన్యాయముగా వచ్చినట్లయితే గమనించని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఆ అన్యాయంగా వచ్చినది ఎన్నడూ కూడాను మీతో పాటు కలంత కాలము ఉండిపోదని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ప్రభువు మనకు ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే నీతిగా న్యాయముగా జీవించి ఉంటామో, మనం ఎప్పుడైతే నీతివంతంగా సంపాదించి దేవునికి మనము బద్దులమే ఆజ్ఞకు లోబడి జీవిస్తూ ఉంటామో, మనము తప్పకుండా మన జీవితంలో వచ్చే ప్రతి కష్టంలో కూడా ప్రభువు తోడుగా ఉంటూ మనకు వచ్చే అవమానాలను ప్రభువే ముందుగా ఉండి ఎదుర్కొంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా మనకు ఎటువంటి అపాయం వచ్చినా ఆ యొక్క అపాయం అనేది మన బంధువుల వల్ల రావచ్చు, స్నేహితుల వల్ల రావచ్చు, ఇరుగు పొరుగు వారి వల్ల రావచ్చు, లేక స్నేహితుల వల్ల రావచ్చు, మరి ఎవరి ద్వారా వచ్చినా సరే వాటిని ప్రభువు ముందుగానే ఉండి వాటిని ఎదుర్కొంటూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజుల్లో చాలామంది తమ స్వార్థము కొరకు ఇతరులను ఉపయోగించుకోవటము కొరకు, తమ యొక్క స్వలాభము కొరకు ఇతరులకు ఆశ చూపించడం కొరకును చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు, వారు కూడా తోడేళ్లతో సమానము, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వారి రంగు రూపు బయటపడినంత వరకే వారు తోడేళ్ళు గొర్రెల వలె ఉంటారు. ఒకసారి వారి యొక్క అసలు నిజమైన స్వరూపం బయటపడుతూ ఉన్నప్పుడు మీరు కూడా చిక్కుల్లో పడతారు, కాబట్టి మీరు కూడా జాగరూకులే ఉండని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం గమనించినట్లయితే ప్రస్తుతము మణిపూర్ రాష్ట్రంలో
అనేక మంది క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది, దాదాపు 50,000 మందికి పైగా, వారి యొక్క స్వదేశాన్ని, వారి యొక్క స్వగృహాన్ని విడిచిపెట్టి చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన వరకు రాలేదు, మన వరకు ఎటువంటి సంఘటన జరగలేదని చెప్పి మనం కూర్చున్నట్లయితే క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారి కొరకు ప్రార్థించాలి. అటువంటి సంఘటనలు ఎదురైతే మనం ఏ విధంగా స్పందించాలో ప్రభు మనకు ముందుగుండానే తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కాబట్టి ఈరోజు ప్రభువు తెలిపిన విధముగా మనం ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా మాట్లాడాలో కూడా ప్రభువే తెలియజేస్తారు. కాబట్టి మనము నేర్చుకోవడానికి మనము ఎప్పుడూ కూడా ముందంజలో ఉండాలి. దేవునితో పాటు సంతోషంగా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ఇది దివ్య పూజ సభలో ప్రభువ నా యొక్క జీవితంలో వచ్చే ప్రతి హింసను, నా యొక్క కుటుంబంలో వచ్చే ప్రతి ఒక్క బాధను కూడా వస్తూ ఉన్నప్పుడు నేను కలత చెందకుండా ఆ యొక్క సమస్యలు ఇచ్చినటువంటి నీవే ఆ యొక్క సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తావని చెప్పి నమ్ముతున్నాను ప్రభువని అడుగుతూ ఈ యొక్క అనుగ్రహం కోసము ఈ దివ్య పూజ సభలో మనమందరం కలిసి ప్రార్థించుకుందాం.